మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి ఏ రంగు చీరను ఆమెకు ధరింపచేయాలి అలానే ఏ మంత్రాన్ని జపించాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శరణ నవరాత్రులలో ఈ మూడు రోజులు అంటే అష్టమి నవమి దశమి చాలా ముఖ్యమైన రోజులు చాలా శక్తివంతమైనవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు అనగా అష్టమి రోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరణ చేస్తారు సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే దేవి దుర్గాదేవి నమోస్తుతే దుర్గతులను రూపుమాపే దుర్గావతారంతో దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది అష్టమి తిది రోజునే అందుకే ఆ తల్లి దుర్గా అని కీర్తింపబడుతుంది ఆ అష్టమిని దుర్గాష్టమి అని అంటారు ఈ శ్రీదేవి దర్శనంతో దుర్గతుల నుండి తప్పించుకోవచ్చు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసము దేవి త్రిశూలం ధరించి సింహవాహనంపై అధిష్ఠించి ఉంటుంది బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలి కింద మహిషుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనం ఇస్తుంది ఈరోజు దుర్గాదేవికి సమర్పించే నైవేద్యాలు ఏమిటంటే ఈరోజు అమ్మవారికి కదంబం అలాగే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టినా చాలు ఎందుకంటే ఈరోజు బెల్లం నైవేద్యంగా పెడితే శోకాలు పోతాయి అష్టమి కనుక కష్టాలు తొలగిపోతాయి అలాగే కొబ్బరికాయను కూడా ఈరోజు కొట్టాలి ఇక ఈరోజు అమ్మకు ఏ రంగు వస్త్రాలు ధరింపచేయాలంటే ఈరోజు అమ్మవారికి ఎరటి వస్త్రాలు అంటే ఎర్రని చీరను ధరింపచేయాలి అలానే మీరు కూడా ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి ఎరుపు రంగు అక్షింతలతో అమ్మవారికి పూజ చేయాలి ఎరుపు రంగు పూలతోనే అమ్మవారిని పూజించుకోవాలి దుర్గా సుక్తం పారాయణ చేయాలి అలానే ఓం ధూమ్ దుర్గ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ అష్టమి రోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని దుర్గా అష్టకాన్ని తప్పకుండా చదువుకోవాలి అలానే లలిత అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారు మహాగౌరీ రూపాన్ని ధరిస్తారు మహాగౌరి ఈమె పరమేశ్వరుని భర్తగా పొందడానికి కఠోర తపస్సు చేస్తుంది దీని కారణంగా ఈమె దేహం నల్లబడిపోతుంది అప్పుడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన చేస్తారు పరమేశ్వరుడు దాని వలన ఆమె శరీరం గౌరవర్ణంతో విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అప్పటి నుండి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది ఈ మంత్రాన్ని ఈ రోజు అంటే దుర్గాష్టమి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఏడు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరి శుభం దధ్యాత్ మహాదేవ ప్రబోధద శక్తి అయిన గౌరీదేవి పూజ కారణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవి భాగవతంలో వర్ణింపబడినవి ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది సర్వవిధ శుభకరి మహాగౌరి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారిని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించి నైవేద్యాలు పెట్టి ఈ రంగు చీరను అలంకరింప చేసుకుని ఈ మంత్రాలను చపించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి చివరిగా ఒక చిన్న కథను విందాం ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసరాజు బ్రహ్మదేవుణ్ణి ధ్యానిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు చాలా కాలం ఆ రాక్షసుడు తపస్సు చేసిన పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ ఘోరమైన తపస్సు చూసి బ్రహ్మదేవుడు మిక్కిలి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని మహిషాసురుణ్ణి అడిగాడు కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయన పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదు మరేదైనా వరం కోరుకో అని అనటంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లుగా ఆలోచించి స్త్రీలు పురుషులతో సమఉచ్చీలు కాదు కాబట్టి వారు శాంత స్వరూపులు కాబట్టి వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి ఓ బ్రహ్మదేవా స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించుదేవా అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు అటులనే తదాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు దాదాపుగా మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది అది ఏమిటంటే తనకు పురుషులతో ఎటు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చేయాలని అనుకున్నాడు వెంటనే సైనికులతో సైనికులారా విజయకాంక్షతో పైనమవ్వండి ఆ స్వర్గలోకాన్ని తుదుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పైనమయ్యాడు చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయపాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగపోయసాగాడు భూలోకంలో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని ఎవ్వరు యజ్ఞయాగాదులు చేయరాదని అందరూ తననే స్థుతించాలని ఆజ్ఞాపించాడు అలా చేయని వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు మునులు దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికేగి కైలాస నాథుడైనటువంటి ఆ బోలా శంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు అప్పుడు భోలాశంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందటం వలన మరియు సహజంగానే అతను శక్తివంతుడవ్వటం వలన మహిషాసురుడిని ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు అట్టు పిమ్మట బ్రహ్మదేవుణ్ణి విష్ణుదేవుణ్ణి శంకరుడు కలుపుకుని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు వెయ్యి చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా శక్తివంతమైన కనకదుర్గా దేవి ఉగ్ర ఉగ్రరూపురాలై గర్జించే సింహాన్నే తన వాహనముగా చేసుకుని రణరంగానికి పయనమయ్యింది ఆ భీంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గా దేవిపై దండెత్తగా ఆమె ఉగ్ర రూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు